वेलकम टू साक्षित नेनु प्रिया मुंदुगा हेडलाइंस एडव रोजुकु चेरिन रिले निराहार दीक्षलु जम्मिकुंट कूरगायल मार्केट व्यापारस्तुलु रिले निराहार दीक्ष चेपट्टिनट्टु कूरगायल मार्केट तरलिंपुनु निलिपिवेयालनी रैतु बजार्लो निर्मिंचिन मार्केट्नु रैतुलकु केटायिंचालनी प्रस्तुतं उन्न कूरगायल मार्केट्लो నిర్మించిన గద్దలపై వ్యాపారం చేసుకునేలా సహకరించాలని ఇప్పుడున్న 9 రూములు కూల్చివేస్తామని చెప్పడంతో వ్యాపారస్తులు ఐకమత్యంతో పోరాడైన రూములను కూల్చివేతను ఎదుర్కోవాల్సింది నిర్ణయం తీసుకుని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం జరిగింది. దీనికి సహకరించిన వ్యాపారస్తులు నాయకులు మరియు అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు మా విన్నపాన్ని మన్నించి మాకు ఇక్కడే మార్కెట్ నిర్వహించే విధంగా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ రోజు దీక్షలో పాల్గొన్న మార్కెట్ కమిటీ సభ్యులు రామచంద్ర నరసింహ బొల్లరాజు ఐతా శ్రీనివాస్ గురం పరశురామ్ నెదురు శ్రీనివాస్ రామచంద్ర సువర్ణ నెదురు రేణుక నెదురు సోబరావుల రాజయ్య చింతల వనమ్మ నందికొంట విజయ పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్ వీడికెళ్ళి తరలించి మార్కెట్ లో కట్టి ఉన్న రూములను తొలగించి డిస్మెంటల్ చేయాలి కూల్చివేయాలని చెప్పి అధికారులు నాయకులు తీసుకున్న నిర్ణయానికి మేము ఎదుర్కొని దానిపై కూల్చివేయకుండా స్టేది రావడం జరిగింది. దీనికి ప్రజలు సహకరించినందుకు నాయకులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా పోరాటం కూరగాయల మార్కెట్ ఇక్కడనే నిర్వహించాలని రైతు బజార్లో నిర్మించిన మార్కెట్ రైతు బజారు రైతులకి కేటాయించాలని ఇక్కడ మార్కెట్లో నిర్మించిన 15 లక్షల పెట్టి నిర్మించిన గదిలపైన మేము వ్యాపారం కొనసాగించాలని దీనికి అందరూ సహకరించాలని ప్రజలు కూడా మద్దతు తెలిపి మాకు ఇక్కడ ఉండేలా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. అధికారులను నాయకులను మేము కోరేది ఒక్కటే, మాకు ఇక్కడ వసతులు కల్పించమని అంటలేము. నిర్మాణంలో ఉన్నది కాబట్టి నిర్మించబడి ఉన్నది కాబట్టి అక్కడనే వ్యాపారం కొనసాగిస్తామని చెప్పి మేము వ్యాపారం చేసుకొని బతుకుతాం అంటున్నాం. కానీ రోడ్డుపైకి వచ్చి మేము ట్రాఫిక్ ఇబ్బందులు ఏమి కలగ చేస్తలేము, ఎవరిపై అరాచకం చేస్తలేము, ఎవరిని మేము ఇబ్బందులు పెడతలేము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నాయకులు మాకు ప్రజలు అధికారులు నాయకులు అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. గట్టిగా మాట్లాడాలే. గత 40 ఏళ్ళ బట్టి ఇక్కడ కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతానమ్మ. ఇక్కడ వద్దు రైతు మార్కెట్ పోవాలి అని అంటాను. అది రైతులకు కట్టించేది, ఇది మేము రిటైల్ అమ్ముకుంటాం. కావాల్సింది ఏంటి అంటే అధికారులకు మేము చెప్పేది ఒకటే ముచ్చటం మేము మనవి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి పోవాలి, మీరు అక్కడనే అమ్ముకోవాలి అంటాను. దయచేసి మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని ఇక్కడనే మేము అమ్ముకుంటాం. ఇల్లాది మారకాంచేది ఈయనే బతుకుతాను, ఈయనే అమ్ముకోవాలని మాట్లాడుతున్నాను. అక్కడికి పోమంటే అక్కడ రైతు మార్కెట్, అది రైతులకు ఉంటుంది, మాకు రిటైల్ వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. మీరు దయచేసి మీరు అందరూ సహకరించండి. రైతులకు మార్కెట్ కట్టించారు, రైతు మార్కెట్ అని మాకు ఏ మార్కెట్ అని మేము అమ్ముకొని బతుకట్టాలి, మేము అమ్ముకొని బతుకుతాను. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది, పోలీస్ స్టేషన్ ఉన్నది, మాకు సహకరించడానికి మాకు ఎలాంటి భయం లేకుండా మేము రైల్వే స్టేషన్ ఉన్నది, పోలీస్ స్టేషన్ ఉన్నది, బస్ స్టాండ్ ఉన్నది, ఎప్పటికీ మెయిన్ రోడ్ పంటే ఎప్పటికీ నడతారు, ఏరెంక రోడ్డు ఉన్నది, కోరపేలు రోడ్ ఉన్నది, ఇట్లా పోయటానికి కూడా మంది ఎప్పటికీ అత్తరు పోతారు. మేము 3 గంటల రాత్రి లేచి మేము కూరగాయలు దొరకాలని మాకు కంటికి నిద్ర లేకుండా ఇంకా వచ్చి మేము అక్కడిని అక్కడిని కొనుక్కొని మేము అమ్ముకొని కూర్చొని మేము అమ్ముకుంటే బతకగలుగుతాను. మాకు మళ్ళీ రైతు మార్కెట్ అని తీసేసి అది కూరగాయల మార్కెట్ అని పెట్టి మాకు అక్కడ బొమ్మంటే మేము ఎట్లా రావాలి, మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు మేము ఎట్లా సాగుకోవాలి, మాకు రక్షణ ఎవరు ఉన్నారు చెప్పు. మరి మీరు మీరు అధికారులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఈ మార్కెట్ ఒక లెక్క కాదు. ఈ మార్కెట్ వినబడి మీకు ఇక్కడ నుంచి అద్దు ఇది షటర్లు కూడా కొడతారు, మీరు అక్కడికి వెళ్ళిపోమంటే మేము ఎట్లా పోవాల్సి ఉన్నది. మీరు అందరు కలిసి మీరు అందరు సహకరించి మాకు సాయం చేయాలని నేను బ్రతిలాడుకుంటున్నాను.